ముసునూరు వైద్యశాల ఆకస్మిక తనిఖీ. ఏలూరు జిల్లా ముసునూరు మండలం ముసునూరు వైద్యశాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ బి రవి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో రోగుల రిజిస్టర్, సిబ్బంది రిజిస్టర్, స్టోర్ రూమ్లో మందులు నిల్వలను పరిశీలించారు. అనంతరం ప్రజా టీవీతో మాట్లాడుతూ ఈరోజు మండల మండల స్పెషల్ ఆఫీసర్గా మన ముసలిం మండలానికి ఈరోజు మార్నింగ్ డ్యూటీకి అటెండ్ అయిన తర్వాత ఈ పిహెచ్సిని విజిట్ చేయడం జరిగింది. ముసలిం పిహెచ్సిని సో పిహెచ్సిలో స్టాఫ్ అందరూ అటెండ్ అయి ఉన్నారు. అన్ని సర్వీసులు బాగా జరుగుతున్నాయి. పిహెచ్సి మొత్తం విజిట్ చేశాను. సో ఇంకా సర్వీసులు ఇంప్రూవ్ చేయాలని వీటివన్నీ గురించి వీళ్ళందరికీ మేము అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. రెండోది ముఖ్యంగా డెలివరీస్ అనేది ఇంప్రూవ్ కావాలి అన్న కాన్సెప్ట్లో మనకి మన ప్రస్తుతం మన గవర్నమెంట్ పిహెచ్సిలో డెలివరీస్ బాగా జరగాలి అనే ఉద్దేశం ఉంది. కాబట్టి మనం కూడా వీళ్ళకి కంపల్సరీగా పిహెచ్సిలో డెలివరీస్ అయ్యేటట్టు చూసుకోమని ఇన్స్ట్రక్ట్ ఇస్తున్నాను. మిగతా సర్వీసులు అన్నీ ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు. సర్వీసులు అన్నీ బాగా ఉంటున్నాయి. థ్యాంక్ యూ. సార్, స్టాఫ్ ఇక్కడ లోకల్గా ఉండే పరిస్థితి అవకాశం ఉన్నట్టు? డెఫినెట్గా అండి, కొద్దిగా మాకు దొరుకుతూ ఉన్నాయండి. రెండు రోజుల్లో మొత్తం అన్ని సెట్ అవుతుంది. మా పిహెచ్ వచ్చేసరికి గ్యాస్ బిల్లు లేవు, చాలామంది అంటున్నారు. వచ్చినాయా డ్రగ్స్ విషయంలో ఎటువంటిది లేదు. మధ్యలో ఎప్పుడైనా ఒక పూట ఆరు పూట తేడా ఉండొచ్చేమో కానీ అదర్వైజ్ స్టాక్ అంత అన్ని డ్రగ్స్ అక్కడ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తోంది. ఓకేనండి, విన్నారు కదా, మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.